బడుగు బలహీన వర్గాల్లో చైతన్యం రగిలించిన సాంఘిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే. సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని ఆనాడే అన్నారు. స్త్రీలు విద్యావంతులు కావాలని సత్య శోధక సమాజాన్ని స్థాపించి దేశంలో మొట్టమొదట సంస్కరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు పూలే. ఖమ్మం జిల్లా పరిషత్ హాల్లో జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు పూలే ఉత్సవ కమిటీ నాయకులు. జ్యోతిరావు పూలే స్త్రీ పురుషుల మధ్య లింగ వివక్ష పోవాలని, సమానత్వం స్వేచ్ఛ ఐకమత్యంతో కూడిన సమాజం కావాలని ఆకాంక్షించారన్నారు. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వ్యతిరేకించాలని, జ్ఞానం అందరికీ అందాలని ఉద్యమించిన మహోన్నత నాయకుడని ఉత్సవ కమిటీ కన్వీనర్స్ మేకల సుగుణారావు, బిచ్చాల తిరుమలరావు అన్నారు. అందరికీ విద్య, ఉపాధి, సమానత్వం అందాలని పోరాడాలన్న పూలే జయంతి ఉత్సవాలకి సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి చిర్రా రవి అందిస్తారు. జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని ఖమ్మంలో పెద్ద ఎత్తున బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే జయంతి ఘనంగా జ్యోతిరావు పూలే నివాళులర్పిస్తున్నారో, ఇక్కడనే మనం ఖమ్మం జిల్లాలో ఉండే ప్రముఖులు ప్రధానంగా జ్యోతిరావు పూలే ఆశయాలను ముందు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి నాయకులు ఏడున్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాయి. సార్ చెప్పండి, ఏదైతే జ్యోతిరావు పూలే ఆశయాలను ముందు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు ఎలా పాత్ర పోషిస్తున్నాయి, మీరేం చేయదలుచుకున్నారు? జ్యోతిరావు పూలే గురించి ముందు రెండు విషయాలు చెప్పాలి. జ్యోతిరావు పూలే ఈ భారత రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ నా గురువు జ్యోతిరావు పూలే అని చెప్పాడు. మహాత్మా గాంధీ కన్నా ముందు భారతదేశంలో మహాత్మని బిరుదు పొందిన గొప్ప వ్యక్తి. ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమ ఫలితంగా, చైతన్యం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇవాళ జ్యోతిరావు పూలే వర్ధంతిని అధికారికంగా జరుపుతున్నారు. ఇవాళ జ్యోతిరావు పూలే రెండు విషయాలు ముఖ్యంగా చెప్పాడు. ఒకటి, కుల వ్యతిరేక సమాజం కావాలని చెప్పేసి. రెండు, విద్యను అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి. ఇవాళ మీ ద్వారా మేము ప్రభుత్వాలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, విద్య ఇవాళ ప్రతి పేదవాడికి విద్య, ఎల్కేజీ నుంచి ఐఏఎస్ దాకా కూడా పేదవాడికి విద్య అందాలని మేము కోరుకుంటున్నాం. ఆ విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందింది. సమాజ అభివృద్ధిలో అనేక మంది బడుగు బలహీన వర్గాలు, అదేవిధంగా రాజకీయంగా చైతన్యం అవుతారు దళితులు, సామాజికంగా చైతన్యం అవుతారు విద్య ద్వారా. ఆ విద్యని అందరికి అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జ్యోతిరావు పూలే యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుంది. ఆ ఈ నిర్వహించడంతో పాటు ఈ విద్యను కూడా ముందు తీసుకుపోయే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయాలని మేము కోరుకుంటున్నాం. అందువల్ల ఇవాళ జ్యోతిరావు పూలే అనే వ్యక్తి ఈ భారతదేశంలో అట్టడుగు వర్గాలకే కాదు, మొత్తం శూద్ర జాతికి నిలువుటద్దం జ్యోతిరావు పూలే. ఈ సమాజాన్ని మార్చడం కోసం కంకణం కట్టుకొని అంబేద్కర్కి, ఆ పెరియార్కి, అదేవిధంగా అందరికీ ఏనే గురువుగా మారాడు, ఛత్రపతి శివాజీకి కూడా ఆశయాలను ముందు తీసుకుపోవడానికి ఉన్నాడు. అందువల్ల జ్యోతిరావు పూలే ఆశయాల్లో మొట్టమొదటి ఆశయం విద్యని, ఆ విద్యను ముందు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటాను. ఇక్కడనే ఏదైతే జ్యోతిరావు పూలేని ఏదైతే జయంతి ఏడుకలకు సంబంధించిన కన్వీనర్ గారు, సార్ చెప్పండి, ఏదైతే ఆయన స్ఫూర్తిని ఎలా ఈ సమాజాన్ని తీసుకోవాలి? ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇవాళ ఏదైతే ఆర్టికల్ 3 ప్రకారం ఇవాళ తెలంగాణ వచ్చిందో, ఇవాళ ఆర్టికల్ 3 రావడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కరే నాకు గురువు, మహానుభావుడు జ్యోతిరావు పూలే అని చెప్పేసి ప్రకటించినటువంటి సందర్భాన్ని ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే కోరుకున్నటువంటి సమానత్వం అనేటువంటిది ఉందో, ఆ సమానత్వ ప్రాతిపదికగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలని బీసీలకు ప్రవేశపెడతా ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పినట్టుగా విద్య ద్వారానే ఈ సమాజం మారడానికి అవకాశం ఉంది, అందరూ విద్య నేర్చుకోవాలని చెప్పేసి ఇవాళ ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే కోరుకున్నాడో వారి ఆశయ సాధనలో భాగంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి గురుకుల పాఠశాల ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రతి నియోజకవర్గంలో విద్యా మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి అత్యున్నతమైనటువంటి కార్పొరేట్ స్థాయిలో ఇవాళ విద్యను అందిస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ మనం గమనించాల్సిన అవసరం ఉంది. ముందు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా దండగా బీసీ సామాజిక వర్గం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తుంది. చివరిగా ఏదైతే బీసీ సంబంధించినటువంటి సాధికారత కావచ్చు, అట్లాగే మొత్తం ఈ సమాజంలో ఏదైతే పూలేని చివరిగా మనం ఎట్లా స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం? అందరికీ ముందుగా జై భీములండి. నా పేరు గుంతేడి వీరభద్రయ్య, సామాజిక ఉద్యమకారుని. మహాత్మా జ్యోతిరావు పూలే అనే వ్యక్తి ఒక శక్తి. అతను 2-2 ఆధిపత్య కులాలు, అనగానే కులాలు, పగలు రాత్రి కష్టపడేవాడు దోసేవాడు. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పగలిగిన మొదటి వ్యక్తి ఎవరంటే మన
महात्मा ज्योतिराव फूले गारु आयेसारे चव मुख्यमंत्री महिक प्रधान तन भार्य को चवि विद्यालय पटेर दाने द्वारा जन चैतन्यवतार अंत चद प्रा मुख्यता आज चपा आये एन कष्ट तरह विषय अट्लागे इला भारत राज कल अंत अंबेडकर् अंबेडकर् गार वसर वनक आईनपड़ू आये गुर एंटे अतन ओक सिद्धांत अंत मुना बुद्धुड़ी तरवा पूले का नचन तरह तन गुर पढ़ जी जी आयुक्त सिद्धांता आचरण तस्कोचा अभी भारत राज रासे हक समय वाटो पेटी सावित्रीबाई फूले अट्लागे प्रधानंगा ज्योतिराव फूले जीवितालनु आदर्शंगा तीसुकोवालनि वाळ्ळनि स्फूर्तिगा तीसुकोनि विद्य विकासानि चेंदाली अट्लागे समाज मार्पुकि खच्चितंगा बाटलु वेयालनि चेप्पेसि इक्कड एदैते ज्योतिराव फूले जयंती निर्वाहकुलु चेप्तुन्नारु कैमरामन सुधाकर् तो चिर्रा रवि 1990 खम्मं एल्बी नगर चित्रा लेआउट कॉलनी मंजीरा हाइट्स लो जरिगिन